नमस्ते चिवर्स, वेलकम टू मई चैनल गेट द वे। प्रती जीवित गेलवाली एदो साधी उ 10 सक्सेस प्रिंसिपल्स टू रिमेंबर अने बुक पॉइंट्स गेलवाले वाली की बाग यूज ना फीलिंग। सो और सारी ब्रिटन शर्मा रासिन ये बुक आयन एम चपारो चूदा। नंबर 1, नो एक्शन नो प्रोग्रेस। पनी चेस्तेने फलितं वस्तुंदि। आ पनी चेद्दामनि एन्नि प्रणालिकलु वेसुकुन्ना आ पनी स्टार्ट चेयकपोते आ प्रणालिकलन्नी बूडिदलो पोसिन पन्नीरे अवुतायि कदंडि। उदाहरणकि ఒక వ్యక్తి ఒక పని చేద్దామని నిర్ణయించుకున్నాడు, కానీ ఆ పని పోస్ట్ పోన్ చేస్తూ రేపు చేస్తానని వాయిదా వేస్తున్నాడు అనుకోండి। ఎన్ని రేపులు గడిచిపోయినా అతను ఆ పని చేసే రేపు మాత్రం రాదు, ఎందుకంటే పని చేయాలనుకునేవాడు పని చేయడంలో కష్టపడతాడు, పని ఎగ్గొట్టాలనుకునేవాడు సాకులు ఎత్తడంలో కష్టపడతాడు। సక్సెస్ రావాలంటే కొద్దో గొప్ప ప్రయత్నం అయితే చేయాలి, ప్రయత్నం చేసి గెలవచ్చు ఓడిపోవచ్చేమో కానీ ప్రయత్నం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాం। సో అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, యాక్షన్ చేస్తేనే రియాక్షన్ వస్తుంది। సో ఎంతో కొంత పని చేస్తేనే ఏదో రోజు మనం సక్సెస్ అవుతాం। నెంబర్ 2, పెర్సిస్టెన్స్. ఒకరోజు వాకింగ్కి వెళ్ళినంత మాత్రాన ఎవ్వరూ సనబడిపోరు, ఒక దెబ్బ కొట్టినంత మాత్రాన బండరే బద్దలైపోదు, దెబ్బ మీద దెబ్బ కొట్టాల్సిందే। అలాగే ఒకరోజు యాక్షన్ చేసి సక్సెస్ అయిపోవాలంటే సక్సెస్ అవ్వరండి, నిరంతర కృషి ఉండాలి। మీకు ఒక కథ చెప్పనా? ఒకసారి ఒక అతను తన పొలంలో వజ్రాలు ఉన్నాయని తెలిసి తన పొలాన్ని తాడడం మొదలెట్టాడు। 10, 25, 50, 75, 80, 90, 99 అడుగులు తవ్వాడు। తవ్వాక చి నా పొలంలో వజ్రాలు లేవేం లేవని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు। ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఆ పొలం గల యజమాని ఇంటికి వెళ్ళిపోగానే ఇతను వచ్చి తవ్వాడు, ఒక అడుగు తవ్వేసరికి వజ్రం దొరికేసింది। అందుకే ఆ పొలం గల యజమాని కొంచెం పర్సిస్టెంట్గా కొంచెం సహనంతో కొంచెం పట్టుదలతో ఉండుంటే ఖచ్చితంగా వజ్రం దొరుకుతుంది। అందుకే మనం చేస్తున్న పని మీద ఎప్పుడు మనం నమ్మకం వదులుకోకూడదు, పట్టుదలతో ఆ పని కంప్లీట్ అయ్యే వరకు చేయాలి, చేసే పనిని మధ్యలో వదిలేవాడు ఎప్పటికీ విజేత అవ్వడు అని అన్నాడు రచయిత। నెంబర్ 3, ఫోకస్. ఒక కాగితాన్ని ఎండలో పెట్టినంత మాత్రాన కాగితం కాలదు, కాగితానికి సూర్యుడికి మధ్య భూతార్థాన్ని పెడితేనే ఆ కాగితం బొగ్గును మండుతుంది। అలాగే మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే సరిపోదు, మీకు మీ లక్ష్యానికి మధ్య మీ ఫోకస్, మీ కాన్సన్ట్రేషన్ ఒక వారధిగా ఉండాలి। ఇక్కడ ఫోకస్ అంటే క్లారిటీ. ఒకసారి ద్రోణాచార్యుడు అర్జునుడిని ఒక చెట్టుపై ఉన్న పెట్ట కన్నుకి గురి పెట్టమన్నాడు, అప్పుడు అర్జునుడు అలాగే చేశాడు। అప్పుడు ద్రోణాచార్యుడు నీకేం కనిపిస్తుంది అని అడిగాడు, అప్పుడు అర్జునుడు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది గురువర్య అన్నాడు। అదేంటి చెట్టు చుట్టూ ఇంకేం కనిపించట్లేదా అని అడిగితే, లేదు గురువర్య, నాకు ఆ పక్షి కన్నే కనిపిస్తుంది అన్నాడు। ఎలాగైతే అర్జునుడికి ఆ పక్షి కన్ను మాత్రమే కనబడిందో అదేవిధంగా విజేతకి తన లక్ష్యం మాత్రమే కనబడాలి అని రచయిత అన్నాడు। నెంబర్ 4, ఫెయిల్యూర్. ఇప్పుడు మనం చీకటి రాత్రుల్లో కూడా వెలుగును చూస్తున్నామంటే కారణం ఒక ఫెయిల్యూరే, మనం వాడుతున్న ఇంటర్నెట్ చూస్తున్న ఫోన్ అన్నిటికీ కారణం ఫెయిల్యూర్. ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవుతాం, అది తప్పేం కాదు, మీరు ప్రయత్నిస్తున్నారు అనడానికి సాక్ష్యం మీ ఫెయిల్యూరే। అందుకే గెలిస్తే నిన్ను ప్రపంచం చూస్తుంది, ఓడిపోతే నువ్వు ప్రపంచాన్ని చూడొచ్చు। అయినా మీకు విషయం చెప్పనా, గేదెకి గడ్డి దొరికినంత సులువుగా సింహానికి జింక దొరకదండి। మీకు తెలిసిందే, గెలుపే శాశ్వతం కానప్పుడు ఓటమి కూడా శాశ్వతం కాదు, నిజమైన విజేత ఓటమిని కూడా నవ్వుతో గెలుస్తాడు। నెంబర్ 5, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ యువర్ ఫెయిల్యూర్. కొందరు గెలుపు వస్తే ఏమో కానీ ఓటమి వస్తే మాత్రం పక్క వాళ్ళ మీదకి తోసేస్తారు, ఏవో సాకులు చెప్తారు, కానీ రచయిత ఏమంటారంటే మన జీవితం ఒక తెల్ల కాగితం లాంటిది, దాని మీద రాసుకున్నా నలుపుకున్నా చింపుకున్నా మన ఇష్టం, మన విజయానికి ఎవరో ఒకరు కారణం అవ్వచ్చేమో కానీ మన అపజయానికి మాత్రం మనమే కారణం। ఎలాగంటే మనం ఒక గాలిపటం ఎగరేస్తున్నాం అనుకోండి, అది ఎగరడానికి ఖచ్చితంగా దారమే ఒక కారణం, కానీ అది ఏ చెట్ల మధ్య ఇరుక్కుపోతే మాత్రం దానికి కారణం మన నిర్లక్ష్యమే। ఇది మీ జీవితం, మీరు ఓడినా గెలిచినా బాధ్యత మీరే వహించాలి। నెంబర్ 6, సెల్ఫ్ హెల్ప్. ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు తుడిసే చేతులు మన దగ్గరికి రాకపోవచ్చు, సో మనకి మనమే కన్నీళ్ళు తుడిసే చెయ్యి అవ్వాలి। కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నీతో నువ్వు హ్యాపీగా ఉండగలిగితే, నీ కంపెనీ నీకు నచ్చితే నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా హ్యాపీగా ఉండగలవు, నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా వర్స్ట్ ఎనిమీ అన్నా నీకు నువ్వే। సో ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినా సరే నీ మీద నీకు నమ్మకం ఉండాలి, ఆ నమ్మకమే సెల్ఫ్ హెల్ప్. హ్యాపీనెస్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తమాయించుకోగలగడమే సెల్ఫ్ హెల్ప్.
ఇది విజేతలకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అన్నాడు రచయిత. నెంబర్ 7 పాజిటివిటీ. ఎప్పుడు పాజిటివ్గా ఉండడం అంటే చాలా కష్టం, కానీ దాన్ని అలవాటు చేసుకుంటే మాత్రమే ప్రపంచంలో మీరు దేన్నైనా సాధించవచ్చు. ఒకప్పుడు ఒక కప్ప చెట్టు ఎగుదాం అనుకుందట, కానీ మిగతా కప్పలో నువ్వు ఎక్కలేవు అంటూ దానిలో నెగిటివ్ ఫీలింగ్స్ నింపే ప్రయత్నం చేశాయి. కానీ ఆ కప్ప నిక్షేపంగా చెట్టెక్కేసింది, ఎందుకంటే అది డెఫ్ కాబట్టి. మురికి చెరువుల్లో కలుపులు లేవా అండి? నెగిటివ్ థాట్స్ మనల్ని ఎంత ఎఫెక్ట్ చేయాలని చూసినా వాటికి మనం డెఫ్గా ఉండాలి, ఉంటేనే సక్సెస్ అవుతాం. నెంబర్ 8 బిలీవ్ యువర్ ఎబిలిటీస్. నీ సామర్థ్యంపై నీకు నమ్మకం ఉండాలి. యు బోర్న్ ఫర్ పర్పస్. అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కారణ జన్ములే, ఏదో ఒక పర్పస్ మీద పుట్టిన వాళ్ళే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో మీకు తెలిస్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి, తెలియకపోతే ఆ స్కిల్ ఏంటో తెలిసేదాకా వెయిట్ చేయండి. కానీ ఈ ప్రపంచంలో ఏది పనికిరాదు అనడానికి లేదు. టైం వస్తే కాళ్ళ కింద ఉన్న మట్టే కళ్ళలోకి ఎగిరిపడద్ది. రావాల్సింది టైం, కావాల్సింది పేషెన్స్. నెంబర్ 9 జర్నీ ఆఫ్ సక్సెస్ విత్ స్మాల్ స్టెప్స్. ఈ వేళ విత్తనం వేసేసి రేపే మొక్కొచ్చేయాలంటే ఎప్పటికీ రాదు. సక్సెస్ కావాలంటే మీరు మీ లక్ష్యం వైపు వేసే ప్రతి అడుగు కౌంటే. కోటి రూపాయలన్నా సరే 1 రూపాయితోనే మొదలవ్వాలి. మీకు ఒక కథ చెప్పనా? ఒక అతను ఒక సముద్రం ఒడ్డుని నిలబడి చూస్తుండగా అతనికి కొన్ని స్టార్ ఫిష్లు కనిపించాయి. అవి ఒడ్డు కొట్టుకుని వచ్చేస్తున్నాయి. అప్పుడు అతను ఏం చేశాడంటే ఒక్కొక్క స్టార్ ఫిష్ని తీసి మళ్ళీ ఆ సముద్రంలో వేయడం మొదలెట్టాడు. ఇలా అతను చాలాసేపు చేశాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఎన్ని స్టార్ ఫిష్లైనా ఎత్తావయ్యా, అక్కడ చూడు ఇంకా చాలా ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? అవునండి, ఇక్కడ చాలా స్టార్ ఫిష్లు ఉన్నాయి, కానీ నేను కొన్నిటిని సముద్రంలో వేసేసాను. అలా నేను వేయకపోయి ఉంటే ఇక్కడ ఇంకా ఉండేవి కదా, అంటే నేను ఎంతో కొంత మార్చాను కదండి అని అన్నాడు. 100 అడుగుల ప్రయాణం అన్నా ఒకే అడుగుతో మొదలవ్వాలన్నది రచయిత ఉద్దేశం. నెంబర్ 10 యు మస్ట్ రెయిన్ వెట్. రెయిన్ వెట్ అంటే మీకు ఉపయోగపడేటట్లు మిమ్మల్ని మీరు మార్చుకోవడం, అంటే మోడిఫై చేసుకోవడం. మనిషి దేన్నైనా ఉపయోగించేసుకోగలడండి. చిచ్చి కాదు కాదు, మనిషిని అవసరం దేన్నైనా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఒకప్పుడు ఆదిమానవుడంట తినడానికి పనికిరాని ఆకులను వస్త్రంగా ధరించేవాడంట. సముద్రంలో పడితే ఎందుకు పనికిరాని నీటి చుక్క కూడా ఆల్చిప్పలో పడి ముత్యంగా మారుతుంది. ఎందుకు పనికిరాని వస్తువునే పనికొచ్చేలా మార్చుకొని వాడుకునే మనిషి అంత పనికొచ్చే మనిషి, అంత శక్తి ఉన్న మనిషి. నువ్వు కొంచెం నిన్ను మార్చుకొని నువ్వు నీ లక్ష్యం చేరుకోవడానికి ఏ మార్పు నీలో ఉండాలనుకుంటున్నావో ఆ మార్పు సాధించడానికి ఎందుకు మారలేకపోతున్నావు? ఇప్పటికీ టైం ఎంతో ఉంది. నేను ఎలా ఉండాలి, నేను అలా ఉంటే బాగుండు అన్ని మనసులో ఉన్న ఊహలకి ప్రాణం పోయి అన్నాడు రచయిత. నేను మీకు ఈ బుక్ సమ్మరీ ఎలా చెప్పానో నాకు తెలియదు, కానీ ఈ బుక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. థ్యాంక్ యూ. మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అండ్ అర్థమైతే షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.